హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే బటానీ వడ అండి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల వెజిటేబుల్స్ తిన్నారు కదండి, ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు చక్కగా తినేస్తారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం హెల్దీగా చేసుకుని మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీ, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ టైంలో స్నాక్స్గా, పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనూ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఈ బటానీ వడని ఎలా ప్రిపేర్ చేయాలనేది కదా మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. ముందుగా ఒక కప్పు బటానీ అండి, పచ్చి బటానీని తీసుకుని మనం బాయిల్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ ఉడికించుకున్న బటానీలను వేసుకొని దానిలోనే ఒక అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని 4-5 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఫైన్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోనికి దీన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకొని దానిలోనే 1 కప్పు క్యారెట్ని కూడా తురుముకొని ఇందులో యాడ్ చేసుకొని 1 బంగాళాదుంపను కూడా గ్రేట్ చేసుకోవాలండి. బంగాళాదుంపను మనము మామూలుగా స్మాష్ చేయొద్దు, ఉండలుగా ఉంటే చక్కగా రాదు. అందుకని ఇలా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకుంటే ఫైన్గా ఉంటుంది. ఇలా మొత్తం బంగాళాదుంపను గ్రేట్ చేసుకుని 1 కప్పు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ అన్నీ వేసుకొని దానిలోనే కొద్దిగా కరివేపాకు, అందులోనే మనకి మెంతికూర అండి. మెంతికూరను ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర, మెంతికూర ఇవన్నీ కూడా వేసుకొని దీనిలోనే మనం చిటికడంత టర్మరిక్, దానిలోనే కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికంత టర్మరిక్ ధనియా పౌడర్ వేసుకొని వాము అండి, 1 టేబుల్ స్పూన్ వామును చేతితో నలిపేసుకొని వేసుకోండి. రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోండి. ఇదంతా ఇలా చేతితోనే కలిసేట్టుగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ని యాడ్ చేయకూడదండి. చేతితో ఇవన్నీ కూడా ఇలా చక్కగా మిక్స్ అయ్యేట్టుగా ఒకసారి అంతా కూడా కలిపేసుకొని దీనిలోనే బైండింగ్ కోసం అనేసి 1/2 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ బైండింగ్ కావాలి కాబట్టి శనగపిండి యాడ్ చేసుకుంటే మంచి బైండింగ్ అనేది వస్తుంది. ఈ శనగపిండితో ఇదంతా మిక్స్ చేసుకొని క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని వేసుకొని ఒకసారి అంతా ఇది మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోవాలండి. ఇలా నువ్వులన్నిటిని కూడా వేసుకొని దీన్నంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ని యాడ్ చేయొద్దు, ఇలా వడల్లాగా ఒత్తుకోవాలండి. ఒత్తుకోవడానికి వచ్చేట్టుగా ఇదంతా చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ వడల రూపంలో ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ఆయిల్కి సరిపడినన్ని వడలు వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్న వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 2-3 నిమిషాల వరకు దీన్ని చక్కగా మనం ఒక్కొక్క దాన్ని ఇలా టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్లో ఇవి చక్కగా ఇలా ఫ్రై అయిపోయి లైట్గా మనకి బ్రౌన్ కలర్లోనికి వచ్చేస్తాయి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం తీసి ఒక టిష్యూ పేపర్ పైన వేసామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా మనకి తొలగిపోతుంది. చూసారు కదా, వడలు అనేవి చక్కగా మనకి ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ కూడా తీసేసుకున్నాం. ఇలా తీసేసుకొని నేను ఒక టిష్యూ పేపర్ పైన వేస్తున్నాను. వేసుకొని ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మన బటానీ వడలు ఎంతో చక్కగా రెడీ అయిపోయాయండి. ఎంతో హెల్దీ కూడా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.